కోరుగల్లో కోట్ల రూపాయల విలువైన దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు విమర్శలు వస్తున్నాయి. కొత్తవాడ తోట మైదానంలో వేణుగోపాలస్వామి ఆలయ భూమిలో కళ్యాణ మండపం నిర్మాణంపై రాజకీయ రచ్చ నడుస్తుంది. టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే టెంపుల్ కి చెందిన ఈ భూమిని డెవలప్మెంట్ పేరుతో లీజుకి ఇవ్వాలని భావిస్తుంది ఆలయ కమిటీ. ఈ క్రమంలోనే కళ్యాణ మండపం నిర్మాణం కోసం సీక్రెట్ గా సాయిల్ టెస్ట్ చేయించినట్లు ప్రచారం జరుగుతుంది. దేవాలయ భూమిని పరిరక్షించాలని కాంగ్రెస్ బీజేపీ ప్రెస్ మీట్ పెట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో టీఆర్ఎస్ కార్పొరేటర్లు టెంపుల్ చైర్మన్ నవీన్ వారికంట ముందే మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే నరేందర్ కళ్యాణ మండపం విమానానికి అనుకూలంగా ఉన్నారని విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు ఆలయ కమిటీ చైర్మన్ నవీన్. వేణుగోపాల దేవాలయం భూములపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తర్వాత కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించేందుకు టెంపుల్ కు చెందిన మైదానం దగ్గరకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను మట్టవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమను ఎందుకు నిర్బంధించారని పిఎస్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. అధికార పార్టీ నాయకులు బెదిరింపులు అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవాలయ భూములపై అధికార పార్టీ చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్లు వ్యవహరిస్తుందన్నారు బీజేపీ నాయకులు. గోపాలస్వామి గుడి తోట మైదానం భూములు రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వదంతులు నమ్మద్దు. ఎందుకు అంటే ఫ్యాట్ టెస్ట్ తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో లేదు కాబట్టి లేదు. అది కూడా ఒప్పు ప్రజల దృష్టిలో ఇక్కడ కళ్యాణ మండపం వద్దు అనే ఒక ఆలోచన ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు కట్టద్దు అనే ఆలోచనతో. వాకింగ్ ట్రాక్ ఒకటి ఉన్ను జిమ్ కూడా ఇక్కడ పెట్టడానికి శాంక్షన్ అయిపోయింది. ఆల్రెడీ 15 లక్షల రూపాయలు ట్రాకింగ్ వాకింగ్ ట్రాక్ పెట్టడానికి శాంక్షన్ అయిపోయింది. ఒక నెల రోజుల లోపల కూడా జిమ్ పెట్టే కార్యక్రమం అంటే దాన్ని కూడా ఎమ్మెల్యే గారు శాంక్షన్ ఇచ్చిండ్రు. అట్లాంటి వదంతులు నమ్మద్దు. ఎందుకు అంటానంటే ఈ వార్తలు వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఇవన్నీ వాళ్ళు దుష్ప్రచారాలు చేసుకుంటూ ఈ విధంగా తీసుకొస్తున్నారు. వాస్తవంగా కళ్యాణ మంటపాలు కట్టాలి, కానీ ఇక్కడ కట్టడానికి మనం ఎమ్మెల్యే గారు కూడా సుముఖతంగా లేరు, మేము కూడా లేము. ప్రజలకు దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఏ పనైనా చేస్తారు. ఎమ్మెల్యే గారు చేసే పని ఏదన్నా కానీ ప్రజలకు అందరికీ సాటిస్ఫాక్షన్ అవ్వడానికే చేయడానికే ఎమ్మెల్యే గారు ఉన్నారు. దేవాలయ భూములు కానీ శ్మశాన వాటికలు కానీ గతంలో దసరా ఉత్సవాలకు బతుకమ్మ ఉత్సవాలకు ఇచ్చిన గ్రౌండ్లను అన్నిటి కూడా అన్యాయకార్థం చేసి కబ్జా చేస్తున్నారు. ఈ గవర్నమెంటు ఇన్న ఈ లీడర్లు ఈ ప్రజాప్రతినిధులు ఎట్లా కబ్జా చేస్తున్నారో అది ప్రజలకు తెలియజేయాలని మా నాయకుని రాకను మేము 11 గంటలకు ప్రెస్ మీట్ అంటే దానికి అనుగుణంగానే ఈ భయపడి మనం ఆ నాయకుడత్త ఎక్కడ మొత్తం మన బట్టబయలైతాయో మన కబ్జా విధానంలో బట్టబయలైతాయనే భావనతోటి 8 గంటలకే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ పోలీసు బహారాతోటి మేము ప్రెస్ మీట్ పెట్టకుండా పోలీసులను అందరిని తీసుకొచ్చి మా నాయకుడు మా డివిజన్ నాయకుడు చిప్పా వెంకటేశ్వర్లు మరియు అక్కడ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజు గారిని అక్రమంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండు. ఎండోమెంట్ వాళ్ళు ఈ 2 కళ్యాణ మండపాలు కడతామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వం ఎండోమెంట్ అంటే ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం కడతా అని అన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో అలాంటి కార్యక్రమాలు ఏమీ లేవని చెప్పడం అనేది ఇది ఒక విరుద్ధం అనేది. ఇది పబ్లిక్ను మరి ఒక అయోమయానికి గురి చేసే పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా చెప్తున్నాను, వేణుగోపాలస్వామి టెంపుల్కు సంబంధించినటువంటి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆ 10 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, మరి కబ్జాదారుల చేతికి నీవైంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎండోమెంట్కు సంబంధించినటువంటి గోపాలస్వామి గుడికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఒకవేళ గోపాలస్వామి గుడి డెవలప్ చేయాలంటే ఈ ల్యాండ్ అన్యాక్రాంతమైనటువంటి ల్యాండ్ అన్నింటినీ వెలుగు తీయవలసిన అవసరం ఉన్నది. వెలుగు తీసి